కర్రపెండలం ఆకు ఒక కీలక సేంద్రియ జీవ క్రిమి సంహారిణి. కర్రపెండలాన్ని మొదటిసారిగా కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీ విశాఖం తిరునాల్ మహారాజు గారు 19వ శతాబ్దంలో పరిచయం చేశారు. ఆయన గొప్ప ప్రయత్నమే నేడు సమాజంలో కర్రపెండలం సాగు చేస్తున్నారు. అయితే ఆయన ఎప్పుడు ఊహించి ఉండలేదేమో, కర్రపెండలం ఆహారం కోసమే కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందని. కేంద్ర దుంప పంటల పరిశోధన సంస్థ తిరువనంతపురం శాస్త్రవేత్తల బృందమైన డాక్టర్ జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో వివిధ పరిశోధనల ద్వారా కర్రపెండలం ఆకు మరియు గడ్డపై పొర నుండి క్రిమి సంహారులు కలిగిన అణువులు ఉన్నాయని కనుగొన్నారు. వాటి నుండి నెన్మ, మెన్మ, శ్రేయ, శక్తి అను 4 కీటనాశినులను అభివృద్ధి చేశారు. కేరళ రాష్ట్ర రైతులు ఈ జీవరసాయనాలను వారి పొలాల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మేము ఈ సాంకేతికతను ఇతర రాష్ట్రాలకు వ్యాపించడానికి కృషి చేస్తున్నాము. కూరగాయలు, పండ్ల తోటలలో ఉపయోగించే రసాయన పురుగు మందులకు ఇవి మంచి ప్రత్యామ్నాయాలు. కర్రపెండలం ఆకుల నుండి మేము 4 జీవరసాయనాలను వెలికి తీసాము. అవి మెన్మ, నన్మ, శ్రేయ మరియు శక్తి. మిథ్యాకాంధం వీవిల్ అరటిలో ప్రధాన సమస్య. వాటిని నన్మ శ్రేయాలతో అరికట్టొచ్చు. రసం పీల్చు పిండి పురుగులు, నల్లదోమ, తెల్లదోమ, తామర పురుగులు మొదలైనవి పంట పొలాలను నష్టం చేసే వాటిలో ప్రధానమైనవి. వాటి నివారణకు శ్రేయ, నన్మ మంచి ఫలితాలిస్తాయి. త్వరలోనే మేము ఈ యంత్ర ప్రక్రియను మరియు ఉత్పత్తులను వాణిజ్యపరచడానికి కృషి చేస్తున్నాము. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధన సంస్థ వారి సహకారం ద్వారా కేరళ రాష్ట్ర కౌన్సిల్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ మరియు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థల ఆర్థిక సహాయం వల్ల ఈ కొత్త టెక్నాలజీ వెలుగులోకి వచ్చింది. ఈ యంత్ర పరికరం ద్వారా కర్రపెండలం నుంచి పురుగుమందు అవశేషాలను వెలికి తీస్తారు. పొలం నుంచి తీసుకొచ్చిన కర్రపెండలం ఆకులను, కొమ్మలను నేరుగా గ్రైండర్ యూనిట్లో వేయాలి. దీనిలో సరైన మోతాదులో నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తరువాత అందులో తయారైన ద్రావణాన్ని డైజెషన్ ఛాంబర్లోకి వదలాలి. అక్కడ గరిట ఆకారపు పరికరాలతో మిశ్రమం బాగా కలిసేలా చేస్తుంది. అలా తయారైన మిశ్రమం ఒక స్థిరత్వానికి వచ్చి అది ఎంజమాటిక్ చర్య జరిగి ద్రవణ రూపంలో క్రిమి సంహార కణాలు విడుదలవుతాయి. ఈ యంత్ర పరికరం చల్లబడిన తర్వాత విడుదలైన మిశ్రమాన్ని సేకరిస్తారు. ఇలా తయారైన జీవ సంబంధిత క్రిమి సంహారిణి అదే మెన్మ. ఈ మిశ్రమంతో మిగతా 3 జీవరసాయనాలు నెన్మ, శ్రేయ, శక్తిలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో విడుదలైన నీటిని మరియు వ్యర్థ పదార్థాలని ట్యాంక్ మరియు బకెట్లలో సేకరించాలి. దానిలోని నీరు మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు. ఈ విడుదలైన మిశ్రమ పిప్పిని ఎరువుగాను, పశువులకు దాణాగాను ఉపయోగించవచ్చును. ఇలా వెలికి తీసిన అవశేషాలను విషపూరిత పరీక్ష ద్వారా నిర్ధారణ చేయొచ్చు. నిల్వ ఉండిన పప్పు దినుసులలో ఇది ప్రధాన పురుగు. మిశ్రమంలో తడిసిన పత్తిని నిల్వ ఉంచిన పప్పు దినుసుల పురుగుల దగ్గర పెట్టి ఉంచాలి. ఇప్పుడు మీరు చూడగలరు ఈ పురుగులు ఎంత త్వరగా చనిపోతున్నాయో. ఈ యంత్ర పరికరాలతో కర్రపెండలం ఆకుల నుండి క్రిమి సంహార కణాలను పొగ రూపంలో వెలికి తీసి నిల్వ ఉండటకు సహాయపడుతుంది. ఇలా తీసిన జీవరసాయాన్ని నిల్వ ఉంచిన పదార్థాలలో ఉండే పురుగులను నిర్మూలించటకు ఉపయోగిస్తారు. As a crop that saved Kerala. 1900 సంవత్సరంలో ఒక తినదగిన పంటగా వచ్చిన కర్రపెండలం ప్రాముఖ్యతలో కొత్త మలుపు తీసుకుంది. వాటి ఆకుల నుండి
ముడి పదార్థంగా వాడి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జీవరసాయనాలను తయారు చేస్తున్నాము. వీటితో పంటలను ఆశించే వివిధ రకాల పురుగులను నివారించడానికి సహాయపడుతున్నాము. ఈ జీవ రసాయనాలను ఇతర ప్రాంతాలకు వ్యాపించడం వలన వ్యవసాయంలో అనేక మార్పులు చూడొచ్చు. ఇప్పుడు ఈ జీవ రసాయనాల పని విధానం మరియు ఉపయోగాలు తెలుసుకుందాం. అరటిని ఆశించే చీడ పురుగుల్లో మిథ్యాకాండం వీవిల్ ప్రధాన సమస్య. దీని నివారణ ప్రతి అరటి రైతుకు ఒక పీడకల లాంటిది. అరటి తోటలను ఆశించే మిథ్యాకాండం వీవిల్ను ఎలా నివారించగలమో తెలుసుకుందాం. 4-5 నెలల వయసు గల అరటి మొక్కల నుండి ఎండిన పాత ఆకులను తీసివేయాలి. దాని మొవ్వ భాగంలో చిన్న ఘాటు గీసి అందులోని నీటిని బయటికి తీయాలి. ఆ తరువాత 1 లీటర్ నీటిలో 50 మిల్లీలీటర్ల నెన్మా కలపాలి. ఈ మిశ్రమాన్ని మిథ్యాకాండం మరియు మొవ్వ భాగంలో పిచికారీ చేయాలి. మరోసారి 6 నెలల వ్యవధిలో పిచికారీ చేసినట్లయితే వీవిల్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇప్పుడు మెన్మ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఎప్పుడైతే అరటి తోట మిథ్యాకాండం వీవిల్తో పూర్తిగా ఆశించబడుతుందో అప్పుడు నెన్మ పనిచేయదు. మెన్మ దీని నివారణకు సహాయపడుతుంది. కేంద్ర దుంప పంటల పరిశోధనా సంస్థ మెన్మ ఇంజెక్షన్ కోసం ఒక ప్రత్యేక పరికరం తయారు చేసింది. వీవిల్ ఆశించిన అరటి తోటల్లో మిథ్యాకాండం నుండి తెల్లటి చెమష్టము బయటకు వస్తుంది. ఒక సిరెంజ్లో మెన్మాని తీసుకొని ఆ లక్షణానికి 5 సెంటీమీటర్ల క్రింది భాగాన నెమ్మదిగా ఇంజెక్ట్ చేయాలి. అదే క్రమంలో మిథ్యాకాండానికి మిగతా 2 వైపులా ఇంజెక్ట్ చేయాలి. కర్రపెండల ఆకుల నుండి వెలికి తీసిన నన్మా మెన్మాల ప్రభావం మేము సుమారు 1 లక్ష అరటి మొక్కలపై చూసాము. ఇవి అరటి మొక్కల్లో ఉండే తొలుచు పురుగులను సమర్థవంతంగా నివారించాయి. ఈ రసాయనాలతో బొప్పాయి మరియు కూరగాయల్లో ఉండు రసం పీల్చు పురుగులను కూడా నివారించడానికి ఉపయోగించవచ్చు. కూరగాయల్లో ఆశించే రసం పీల్చే పురుగులలో పిండినల్లి, తామర పురుగు, పొలుసు పురుగు మరియు తెల్లదోమ ముఖ్యమైనవి. ఇది రసం పీల్చడమే కాకుండా వాహకాలుగా కూడా పనిచేస్తాయి. దీని వలన వ్యాధులు అధికంగా వ్యాపిస్తాయి. పిండి పురుగులు సాధారణంగా అన్ని పంటలను ఆశిస్తాయి. నేను వ్యవసాయం ప్రారంభించినప్పటి నుండి అనేక రకాల పురుగు మందులను ఉపయోగించి వైఫల్యం అయ్యాను. కానీ నన్మ ఉపయోగించినప్పటి నుండి నేను చాలా మార్పులు చూశాను. అరటిలో వాడే మిథ్యాకాండ వీవిల్ను నన్మతో పూర్తిగా అరికట్టగలిగాను. శ్రేయ వాడినప్పుడు నా పంటలో ఆశాజనక మార్పులను చూశాను. ఈ జీవ రసాయనాల వల్ల వ్యవసాయం లాభసాటిగా మారింది. పంట పురుగుల నివారణ కోసం నెన్మాని ఉపయోగిస్తున్నాను. ఈ కీటకనాశిని ఉపయోగిస్తున్నప్పటి నుంచి తెగులు సమస్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు నేను మంచి ఫలితాన్ని అందుకోగలుగుతున్నాను. నెన్మ నా పాలీహౌస్లో గత కొన్ని రోజులుగా ఉపయోగిస్తున్నాను.
ఈ నెన్మ ఉపయోగిస్తున్నప్పటి నుంచి నా పాలీహౌస్లో తెల్లదోమ, పిండినల్లి, పేనుబంక, తామర పురుగుల వంటి సమస్యలు నివారణలోకి వచ్చాయి. ఇది నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల పూర్తిగా ఈ సమస్యలను నివారించవచ్చు. ఈ నెన్మ ఒక అద్భుతమైన జీవకీటక సంహారణి అని చెప్పగలను. నేను నా పాలీహౌస్లో మిశ్రమ వ్యవసాయం చేస్తున్నాను. నా పాలీహౌస్ కృషి భవన్ పరిధిలోకి వస్తుంది. నేను కొన్ని రోజులుగా కేంద్ర దుంప పంటల పరిశోధన సంస్థ వారు అభివృద్ధి చేసిన శ్రేయ అనబడే జీవకీటక నాశిని ఉపయోగించటం వల్ల నా పాలీహౌస్లో పంటలకు పట్టిన పురుగులు సమస్యలు అనగా పిండినల్లి, తెల్లదోమ మొదలైనవి పూర్తిగా నివారించగలిగాను. ఇది ఒక సమర్థవంతమైన జీవకీటక నాశిని. కర్రపెండలం 19వ శతాబ్దంలో ఒక తినదగిన పంటగా వచ్చింది. కానీ నాయుడు అది ఎన్నో రకాలైన విలువైన క్రిమి సంహారణలకు సంపదగా నేడు వెలసిల్లింది. భవిష్యత్తులో ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఆశిద్దాం.